భారతి నాలుగవ భాగం మూడవ భాగంలో మల్లిక సారథి వర్షంలో తెడిసి కారులో వస్తున్న సమయంలో నాగరాజు కారు కడ్డంగా వస్తాడు ఇంటికి రాగానే భారతి మామగారు భారతిని ఆమె వ్యాధి గురించి నిలదీసి పుట్టింటికి వెళ్ళిపోమని శాసిస్తాడు అత్తగారు అడ్డుపడి మామ చేతిలో దెబ్బలు తింటుంది భారతి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది భారతి విషయం విన్న గౌరీపతికి గుండెపోటు వస్తుంది కొన్ని రోజుల్లో ఆయన కళ్ళు మూస్తారు భారతి రాధమ్మ దిక్కులేని వాళ్ళైపోతారు మల్లిక మెడిసిన్లో చేరుతుంది ఓసారి సెలవులకొచ్చి భారతిని చూసి మల్లిక ఆశ్చర్యపోతుంది కథ కొనసాగుతుంది భారతి కళ్ళ ముందు చీకటి తెరలు కదిలినట్లు కాగా ఏమిటి మల్లిక అని అస్పష్టమైన కంఠంతో అని పక్కకు తిరగటానికి ప్రయత్నించింది మల్లిక ఆమె భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన వైపు నుంచి తిరగనీయలేదు ఈ కొద్ది రోజుల్లో ఎంత మార్పు ఒకనొకనాడు నీ వింపు మీద రెండే రెండు మచ్చలు చూపించావు వాటి ట్రీట్మెంట్ కోసం ఎన్నిసార్లు హెచ్చరించినా అలక్ష్యం చేస్తూ వచ్చావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో నీ ముఖం మీద చేతుల మీద ఒంటి నిండా వచ్చి మచ్చలు వచ్చేశాయి మనిషివి చిక్కి సల్యమైనావు అంది బాధతో భారతి ఆమెని బలవంతంగా తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయింది నన్ను ముట్టుకోకు అంది బలహీనమైన స్వరంతో మల్లిక నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఆమె వైపు అడుగు వేయబోయింది వద్దంటుంటే వినిపించుకోవేం అంది భారతి కఠినంగా కంఠం చేసి నీ ఆజ్ఞల్ని కోపతాపాలని నేను లెక్క చేయను కానీ ఎందుకు అలా అంటున్నావో చెప్పు అంది మల్లిక ఆమెకేసి ఒక అడుగు వేసి అర్థం కాలేదు అంటూ భారతి స్నేహితురాల ముఖంలోకి సూటిగా చూసింది ఇద్దరి కళ్ళు కదులుతున్నాయి ఇద్దరి కనుపాపలు వింతగా చలిస్తున్నాయి ఈ మారు భారతి నవ్వగలిగింది నేను కుష్ఠురోగిని నాది అసహ్యమైన వ్యాధి భరించలేని అంటువ్యాధి మల్లిక ఈ వ్యాధితో నేను మగ్గిపోతున్నాను వయస్సు ఉండని ఉండకపోని నా జీవితంలో చాలా అధ్యాయాలు గడిచిపోయాయి కానీ నువ్వు చక్కగా చదువుకుంటున్నావు ఇంకా పెళ్లి కాలేదు బంగారు కలలు నిజాలై రూపొందబోయే శుభదినాలు ఎన్నో ఉన్నాయి నన్ను ముట్టుకొని నాతో గడిపి పండంటి నీ జీవితం పాడు చేసుకోకు అలాగా అంటూ మల్లిక బాణం దూసుకుపోయినట్లు వేగంగా ముందుకొచ్చింది స్నేహితురాలని ఆపగా ఆశగా రెండు చేతులతోనూ పొదివి పట్టుకుంది వదులు మల్లిక నా ఒళ్లంతా మచ్చలు నిండిపోయి ఎలా వికారంగా ఉందో చూడు ఆ మచ్చలు నీకంటుతాయి మల్లిక గుండె చెరువైపోయింది కళ్ళు జలపాతాలయ్యాయి అలా అనకపోతే నిస్సహాయంగా వ్యక్తంగా జీవితానికి అలా లొంగిపోకపోతే జీవితాన్ని ఛాలెంజ్ చేయలేవు భారతి ప్రశ్నార్థకంగా చూసింది గుంటూరు తీసుకుపోతాను అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు బోలెడ్ మంది ఉన్నారు నిన్ను దగ్గరుండి స్వయంగా బాగు చేసుకుంటాను నువ్వెంత అద్భుతంగా తయారు కాగలవో నిరూపిస్తాను ఆమె ఆవేశం చూసి భారతి వణికిపోయింది ఇంత స్నేహాన్ని అనుభవించగల యోగ్యత తనకుందా మల్లిక ఖేదం చూసి ఆమె హృదయం ఘనీభవించింది భూమి మీదకు క్రమంగా చీకటి చాయాలు దిగొస్తున్నాయి ఎందుకే అంత తాపత్రయం నీకు ఎవరికోసం నేను నయం చేసుకోవాలి ఎవరున్నారు నాకు అని ప్రశ్నించింది చివరకు ఇద్దరి కోసం భారతి తలెత్తి చూసింది నా కోసం నీకోసం భారతి ఏదో చెప్పబోతుంటే ఉండు అడ్డు చెప్పడానికి ప్రయత్నించకు నా కోసం ఎందుకో నీకు తెలుసు ఇహ మనిషి తన ఉనికిని తాను ప్రేమించగలగాలి ఎప్పటికప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలగాలి ప్రతికూలంగా ఎన్ని పరిస్థితులైనా ఉండనిగాక మన మనుగడను మనమే నాశనం చేసుకోకూడదు అంది మల్లిక భారతికి తన జీవితం పరిస్థితులు గుర్తుకొచ్చాయి రాన్ రాను తన బ్రతుకు ఎంత దుర్భరమైపోతోందో ఆమెకు తెలుసు ఊళ్ళో తన గురించి ఎంతగా గుసగుసలు చెలరేగుతున్నాయో అంతా తనని వెలివేసినట్లు ఎలా చూస్తున్నారో ఆమెకు తెలియకపోలేదు ఒక్క మునసబు గారు మాత్రం తరచూ వస్తూ ఉంటారు ఆమెకు మిగిలిన ఆస్తిపాస్తుల విషయంలో జోక్యం కలుగజేసుకుని ఆర్థికంగా ఆమెకి అండదండలుగా నిలబడ్డాడు ఆయన క్రమంగా భారత్లోని శక్తి సన్నగిల్లిపోతున్నట్లు అనిపించింది మల్లిక వాదన ముందు బలహీనరాలైపోయింది చివరి ప్రయత్నం చేస్తూ నాలో వ్యాధి ముదిరిపోయింది మల్లక మల్లిక ఇది నయమవుతుందన్న నమ్మకం నాకు లేదు అంది నాకుంది ఆమె ఆత్మవిశ్వాసంతో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సమయం మించిపోయి ఉన్న అవకాశాలు చెయ్యి దాటిపోతాయి బహుశా ఇంతకన్నా అసాధ్యమైన వాటిని కూడా డాక్టర్లు క్యూర్ చేయవచ్చు అనుకుంటాను మల్లిక ఎంతో చెప్పిన మీదట భారతి అంగీకరించింది కానీ తనను డాక్టర్ల వద్దకు తీసుకువెళ్తారు వాళ్ళు తన శరీరాన్ని గుచ్చిగుచ్చి చూస్తారు ఏవో పరీక్షలు చేస్తారు తన శరీరం వాళ్ళకి శరీరంలా కనపడదు రోగపు చర్మంలా కనబడుతుంది కానీ నేను గుంటూరు రాను మల్లిక అంది ప్రాధేయపూర్వకంగా అక్కడ నాకు అంతా కొత్త వాళ్ళ చూపుల్ని వాళ్ళ పరీక్షల్ని నేను భరించలేను బెజవాడలో నాకు ఇదివరకు పరీక్ష చేసి చెప్పిన డాక్టర్ ఉన్నాడు అతడు సమర్థుడిలాగానే కనిపించాడు పోనీ అక్కడికి పోదాం రేపు పొద్దునే బెజవాడ ప్రయాణం గుర్తుపెట్టుకో ఇద్దరూ పెరట్లోంచి లోపలికొచ్చారు మల్లిక కాసేపు కూర్చొని రాధమ్మను కూడా పలకరించి వెళ్ళిపోయింది భారతికి తండ్రి జ్ఞాపకం వచ్చాడు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి తాను చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నట్లు అప్పుడప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది కానీ నిశ్చితంగా చూస్తే మార్పులు ఎంత త్వర త్వరగా సంభవిస్తున్నాయి రాధమ్మ వచ్చి భోజనానికి లెమ్మన్నట్టు సైగ చేస్తుంది అంత ఏడుపులో కూడా భారతికి నవ్వొచ్చింది రాధమ్మ భోజనం విషయం గుర్తు చేసినప్పుడల్లా తమ జీవితాలు ఎంత దుర్భరమైనవో ఆమెకి స్ఫురిస్తూ ఉంటుంది బెజవాడలో బస్సు దిగి రిక్షా చేసుకుని డాక్టర్ దగ్గర డాక్టర్ గారి దగ్గరికి బయలుదేరారు స్నేహితురాళ్ళిద్దరు భారతి ఆ డాక్టర్ గారి దగ్గరికి ఒకేసారి వచ్చింది రావాల్సిన పేట వచ్చాక ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ ఒక ఇల్లు కనపడగానే ఇక్కడే అబ్బాయి ఆపు అంది రిక్షావాడితో ఇద్దరూ రిక్షావాడికి ఇచ్చి పంపేశారు బయట ఉన్న బోర్డు వంక చూస్తూ మల్లిక డాక్టర్ కే విద్యాసాగర్ అని చదివి ఇయనేనా నిన్ను పరీక్ష చేసింది అని అడిగింది భారతి తల ఊపి అప్పుడు పేరు తెలుసుకోలేదు నాన్నతో వచ్చాను ఇంకేం తెలియదు అంది పదా లోపలికి పోదాం అని మల్లిక లోపలికి దారితీసింది చాలా చిన్న డిస్పెన్సరీ అది అందులోనే స్త్రీ పురుషులు కూర్చోవటానికి మధ్య విభాగం చేస్తూ సిమెంట్ రేకులతో చేసిన స్క్రీన్ ఒకటి అడ్డుపెట్టి ఉంది గోడల కానుకొని నాలుగైదు కుర్చీలు రెండు బల్లలు వేసున్నాయి అయితే అందులో ఒకరు కూడా లేరు అన్నీ ఖాళీగా ఉన్నాయి మల్లిక అక్కడ పరిస్థితి అంతా చూసి కళ్ళు తిప్పుతూ అబ్బో డాక్టర్ గారికి చాలా పెద్ద ప్రాక్టీస్ లాగా ఉందే హాస్పిటల్ అంతా పేషెంట్లతో కిటకిట్లా ఆడిపోతుంది అన్నది వెటకారంగా భారతి అంచయ్య మెల్లగా నొక్కి ఉష్ నీకు పుణ్యం ఉంటుంది మెల్లగా మాట్లాడు ఆయన వింటే బాధపడతారు అన్నది మృదువుగా అంత బాధపడేవారు డాక్టర్ వృత్తికి ఏం పనికొస్తాడు కానీ కానీ ఏడి డాక్టర్ కనిపించడం ఇంతకీ చిన్నవాడా తలనెరిసిన అనుభవజ్ఞుడా అడిగింది మల్లిక కుతూహలంగా అవేం ప్రశ్నలే తల్లి పెద్దవాడే యాభై ఉంటాయి భారతి మాట పూర్తి అయినా అవకముందే లోపల గది నుండి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని డాక్టర్ బయటకొచ్చాడు మెల్లో స్టెథోస్కోప్ వేలాడుతూ ఉండకపోతే భారతి చెప్పిన మాటల్ని బట్టి అతను డాక్టర్ అనుకునేందుకు అవకాశం లేదు అతనికి యాభై ఏళ్లు లేవు తలా నెరిసిపోలేదు పాతికేళ్లైనా నిండి నిండనట్లున్న స్ఫురద్రూపి అయిన యువకుడు సన్నగా పొడవుగా టీవీగా ఉన్నాడు పెదవుల మీద చిరుమందహాసం అతని వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తూ వెలుగుతోంది ఏం కావాలండి మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అడిగాడు అతను భారతి తనతో అబద్ధమాడింది అనుకుంటున్న మల్లిక బిత్ర ఏం చెప్పాలో తోచక దిక్కులు చూస్తోంది భారతి తడబడే కంఠంతో డాక్టర్ గారు అంది ఎస్ నేనే భారతి ధైర్యం తెచ్చుకొని కొంతకాలం క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు మరో డాక్టర్ గారు ఉండేవారు ఆయన ఆమె మాట పూర్తి కాకముందే ఓహో గోవిందరావు గారి గురించా మీరు అడిగేది ఆయన యుద్ధంలో ఆర్మీ డాక్టర్గా పనిచేసి తరువాత రిజైన్ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చారు ఈ మధ్య అనుకోకుండా గవర్నమెంట్ సర్వీస్లోంచి ఆఫర్ వస్తే మళ్ళీ వెళ్ళిపోయారు నేను ఇందులోకి కొత్తగా వచ్చాను అన్నాడు అతని మాటలు ఏమాత్రం దురభిమానం ఉపేక్షాభావం లేక సంస్కారం ఉట్టిపడుతున్నట్లున్నాయి స్నేహితుల వాళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో వెంటనే పాలు పోలేదు వచ్చిన విషయమా చాలా సున్నితమైన వ్యవహారం ఇతడేమో నవయువకుడు వాళ్ళు తటపటాయించడం చూసి అతను మీరు డాక్టర్ గోవిందరావు గారి దగ్గర ఇద్దే వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారా ఆయన కావాలంటే మీరు డిసప్పాయింట్ అయినట్లే అన్నాడు మల్లిక అతని ముఖంలో ఒక నిమిషం నిశ్చితంగా చూసింది నల్లని విశాల నేత్రాలు వాటిలో కనబడే ఆత్మవిశ్వాసం ఆమెకి అతని మీద సదుప్రాయం ఏర్పడి నమ్మకం కుదిరినట్లయింది పోనీ మీరు చూడండి ఈమె పేషెంట్ చాలా దూరం నుంచి వచ్చాం అంది భారతిని చూపించి అతను భారతి వైపు ఓసారి చూసి లోపలికి రండి అని రెండో గదిలోకి నడిచాడు అతని టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో ఇద్దరు కూర్చున్నాక మల్లిక స్నేహితురాలు వ్యాధి గురించి అది ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఆ వివరాలన్నీ విపులంగా చెప్తుంటే భారతి అపరాధిలా తలవంచుకొని మెదలకుండా కూర్చుంది అంతా విని అతను భారతి వెంక చూస్తూ దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి అన్నాడు ఎగ్జామినేషన్ టేబుల్ చూపిస్తూ భారతి వేటగాడిని చూసిన పావరంలా వణికిపోయింది తను కుష్ట్రోగి తన ఒంటి నిండా మచ్చలు ఈ రూపంతో ఈ స్వభావంతో ఈ వ్యాధి నివారణ కోసం ఈ వ్యాధి చిహ్నాలు అతనికి ప్రదర్శించే నిమిత్తం అతని ముందు నిలబడిపోతోంది ఆమె తల భూమిలోకి దించిపోయినట్లయింది ఎట్లా లేచి బల దగ్గరకు వెళ్ళిందో ఆమెకే తెలియదు పరీక్ష చేస్తూ అతను ఎన్నో ప్రశ్నలు అడిగాడు కళ్ళు మూసుకొని చెప్పింది ఈ దూదితో ఎక్కడ రాశాను స్పర్శ తెలుస్తోందా ఇదిగో ఈ సూది గుచ్చుతున్నాను నొప్పి తెలుస్తోందా నొప్పి ఎక్కడ ఎక్కువగా ఉంది చూడండి ఈ టెస్ట్ ట్యూబ్లో నీళ్లు పోసి మీ శరీరానికి తాకిస్తున్నాను వేడిగా ఉందా చల్లగా ఉన్నదా ఇలా ఇంకేవేవో పరీక్షలు చేసి భారతిని తిరిగి కుర్చీలో కూర్చోపెట్టి తన సీట్లో అతను ఆసీనుడై డయాగ్నోసస్ గురించి వేరే ఆలోచన అక్కర్లేదు మీకు ఇదివరకు తెలిసినట్లు కనబడుతోంది ఇంతకాలం ఆలస్యం ఎందుకు చేశారు అన్నాడు అంటే మీ ఉద్దేశం లెప్రసీయేనా అడిగింది మల్లిక అతను కాదంటాడేమోనని ఆమెలో చాటుగా మిణుకు మిణుకుమంటన్న ఆశ అంతరించిపోయింది ఆ మాట ఉచ్చరించడానికి అతనికే కటువుగా తోచినట్లయింది సానుభూతిగా చూస్తూ తల ఊపి ఊరుకున్నాడు అలక్ష్యం చేశామంటున్నారు ఆలస్యమైపోయిందా అని అడిగింది మల్లిక ఆతృతగా ఏమంటోడనని ఆమె వణికిపోతుంది ఆలస్యమైంది కానీ సమయం మించిపోలేదు మీ స్నేహితురాలికి తప్పకుండా నయమవుతుంది మల్లికకు ఆ మాటలు అమృత వాక్కులుగా తోచాయి దుఃఖమంతా ఒక్క త్రుట్లో ఎగిరిపోయినట్లయింది ఎంతకాలం పడుతుందంటారు రెండు మూడు నెలల్లో మా భారతి మళ్ళీ మామూలు మనిషి అయిపోతుందంటారా అని అడిగింది ఆదుర్దాగా ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్ల ఉత్సాహమైతే ఉంది కానీ లోతుపాతులు ఇంకా తెలియవు డాక్టర్ సాగర్ పెదవు మీద పెదవుల మీద చిరుమందహాసం మరింత విస్తృతమైంది చూడండి మీ ఆతృతను నేను అర్థం చేసుకోగలను కానీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పాలైపోతాను నాకు బాగా టైం ఇవ్వండి గుణం కనిపించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు పూర్తిగా నయమవటానికి కొన్ని సంవత్సరాల మేర పట్టవచ్చు అన్నాడు కానివ్వండి ఎంతకాలమైనా సరే మా భారతి తిరిగి మామూలు మనిషి అయిపోతే చాలు అంది మల్లిగా నిట్టూరుస్తూ ఆమె మామూలు మనిషే తనలో ఏదో లోపం ఉందని కృషించిపోతే మాత్రం ఆమె తనకు తాను చాలా కీడు చేసుకుంటుందన్నమాట ఆమె మీకంటే నాకంటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంది డాక్టర్ గారు మాటలు వింటున్నావా అన్నట్టు స్నేహితురాల వైపు చూసింది మల్లిక భారతి ముఖం పక్కకు తిప్పుకొని గోడకున్న క్యాలెండర్ వైపు చూస్తుంది మరి ట్రీట్మెంట్ గురించి చెప్పండి మాది చందరాల ప్రతిరోజు అంత దూరం నుంచి రావాలంటే కష్టం మందులు అవి రాసిస్తారా ఇంజక్షన్లు ఏమైనా చేస్తారా అని అడిగింది మల్లిక ఆమె తల్లి గురించి తరచూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటం చేత వాళ్లతో మాట్లాడే పద్ధతి ఆ రకం సంభాషణలు ఆమెకి కొట్టిన పిండైపోయాయి ప్రతిరోజు రానక్కర్లేదు మందులు టానిక్లు అవి రాసిస్తాను ఎలా వాడాలో చెప్తాను ఆ ప్రకారం ఇంటి దగ్గర వాడుతూ పదిహేను రోజులకొకసారి వచ్చి కనిపిస్తే చాలు ఏమైనా మార్పులు చేయవలసి వస్తే అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఆయన రాసివటం అయ్యాక మరి వస్తామండి సెలవు అని మల్లిక లేచి నిల్చుంటే ఆమెతో పాటు భారతి కూడా నిశ్శబ్దంగా నిలబడింది ఒక అడుగు వేసి ఇంతలో ఏదో తోచినట్లు ఆగిపోయి అన్నట్లు మర్చిపోయాను మీ ఫీజు విషయం చెప్పారు కాదు అంది మల్లిక అతను చిన్నగా నవ్వి ఫీజా చూద్దాంలేండి ఇంకా చాలా కాలం ఉందిగా అన్నాడు భారతి తల ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా అతని వంక చూసి చలిస్తున్న చేతులను జోడించి నమస్కారం చేసింది అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు మీకేం భయం లేదు మీకు త్వరలోనే స్వస్థత చేకూరుతుంది అన్నట్లున్నాయి అతని చూపులు తర్వాత ఇద్దరు బయటకు వచ్చేశారు ఇద్దరూ తిరిగి చంద్రాల చేరుకునేసరికి దాదాపు అయింది శీతాకాలం కావటం వల్ల ఆకాశమంతా మబ్బులు పట్టి ఇంకా చలిచలిగానే ఉంది శీతాకాలంలో రాత్రివేళ వేసే చలి నిర్దయగా కురుస్తున్నట్లుగా ఉంటుంది పగటి చలి అప్పుడప్పుడు నీరెండతో కూడా మిశ్రతం అవుతూ కితకితలు పెడుతూ ఆహ్లాదంగా ఉంటుంది మల్లికను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తను మెల్లగా ఇంటికి చేరుకోగానే వాకిట్లో కారాగి ఉండటం చూసి భారతి నిర్ఘాంతపోయింది ఆమె గుండె దడదడా కొట్టుకుంది ఆ కారు ఆమెకి బాగా గుర్తు ఎలానో దిటవ్ చేసుకుని తడబడుతున్న కాళ్లతో మెల్లగా లోపలికి వెళ్ళింది హాల్లో ఈజీ చైర్లో వెనక్కి జారిగిలబడి కూర్చుని గంగాధరం గారు పైప్ కాల్చుకుంటున్నారు అలికిడి విని గంగాధరం గారు తల తిప్పి చూసేసరికి గుమ్మం దగ్గర నిలబడి గుండె మీద చెయ్యి వేసి అదుముకుంటున్న భారతి కనిపించింది ఆమె వంక చూస్తూ ఆయన పోగా గుప్పు గుప్పుమని వదిలాడు అవే క్రౌర్యాన్ని వెదజల్లే పెద్ద మీసాలు అవే చింతనిప్పులు వంటి కళ్ళు వచ్చావా నీకోసమే చూస్తున్నాను అన్న ఆయన కంఠస్వరం ఆమెకి మాట్లాడకుండా ఆయన వంక చూసి తలదించుకుంది లోపలకు భారతి ఆమె యాంత్రికంగా లోపలకు నడిచి ఆయనకు కొంచెం దూరంలో నిలబడింది గంగాధరం గారు ఆమెను నకసిక పర్యంతం పరీక్షగా చూస్తున్నాడు ఎంత తలదించుకుని నిలబడ్డా ఆ చూపులు ఆమెకు తెలిసినట్లయి ఒళ్ళంతా తేళ్లు పాకినట్లయింది అలా కొంతసేపు చూశాక ఆయన పెదవుల మీద వికృతమైన చిరునవ్వు ఒకటి మెదిలింది నీకు వ్యాధి బాగా పెరిగిపోయినట్లుందే ఆమె గుండెలో గుణపంలో దిగబడింది ఒక్క క్షణం కలవరపడిపోయి పెనుగాలికి చిగురుటాకలా వణికిపోయింది ఒక్క క్షణం అంతే తన్ను తాను నిగ్రహించుకుంది అవును అన్నట్లు తల ఊపింది పాపం ఎక్కడా వైద్యం చేయించుకున్నట్లు లేదు లేదు అన్నట్టు తల ఆడించింది మనిషి చాలా పాడైపోయావు ఇదివరకు నీ బంగారు రంగు ఒంటితో మా అందరి కళ్ళు కప్పగలిగావు ఇప్పుడు ఆ పైపూత చెరిగిపోయింది నీ అసలు రూపుతో ఇప్పుడు నా ముందు నిల్చున్నావు ఈ స్థితిలో వైద్యం చేయించుకుంటే మాత్రం ఏం గుణం కనిపిస్తుంది నీకు పాపం నీ జీవితం ఇలా తెల్లారిపోవలసిందే సానుభూతి వ్యక్తపరుస్తున్నట్లుగా అన్నాడు ఆయన మాటల్లోని ఆంతర్యం అవహేళన ఆమె అర్థం చేసుకుంది ఏమీ జవాబు ఇవ్వలేదు తండ్రి పోయాడు ఆర్థికపరమైన ఇబ్బందులేవో ఉంటాయి కాదనను ఆమె ఒళ్ళు బగబగా మండిపోతున్నట్లు అనిపించింది ఇందాక ముందుకు వంగిన వాడల్లా ఆయన మళ్ళీ వెనక్కువాలి తాపీగా ఒకసారి పైప్ పీల్చి చూడు అన్నాడు ఆ చూడు అనే మాటలో ఎన్నో విపరీతాలు ధ్వరించాయి ఏ పిడుగు నా ఏ పిడుగు నాంది నాందివచనంగా స్ఫురించింది కానీ మీద ఎన్ని ఆసనిపాతాలు పడినా చలించకుండా భరించే స్థితిలో ఉంది భారతి నీ జీవితం ఎలాగూ భంగపడింది కారణం వ్యక్తులెవరో కాదు విధి అంటే ఒప్పుకుంటామనుకుంటాను నువ్వు చాలా బుద్ధిమంతురాలివి మారు మాట చెప్పకుండా నేను వెళ్లమనగానే మౌనంగా పుట్టింటికి దారి తీసినప్పుడే నీ వ్యక్తిత్వాన్ని సుశిక్షతను అర్థం చేసుకున్నాను ఇన్నాళ్ళు మాతో మంత్రాలు జరపకుండా నిశ్చలంగా ఊరుకున్నందుకు నీ ఆత్మగౌరవాన్ని అభినందిస్తున్నాను కానీ నీ కారణంగా మా సారథి జీవితం పాడుకాకూడదు నువ్వు వాడి జీవిత సుఖాలకు అడ్డు రాకూడదు అని ఒక్క క్షణం ఆగి నేను చాలా నిక్కచ్చి మనిషిని అన్నీ ఖండితంగా జరగాలి ప్రతిదీ చట్టబద్ధంగా సమకూరాలి ఆ అన్నాడు భారతి విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకుంది అయినా ఆమెలో గగురుపాటు లేదు ఎందుకంటే అత్తవారింటి దగ్గర నుంచి వచ్చేశాక ఆమె పొరపాటున ఒక్కసారి కూడా ప్రలోభంలో పడి ఆశల్ని పునర్నిర్మించుకోలేదు తెలుస్తుందనుకుంటాను సారథి నీ నుంచి విడాకులు పొందాలి భారతి ఆలోచించింది గంగాధరం చతురుడు భార్యాభర్తలు విడాకులు పొందాలంటే వారిద్దరూ కొంత పాటు ఒకరికొకరు దూరంగా ఉన్నట్లు నిరూపించబడిందే వీల్లేదు అందుకని ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా గడిపాడు మీరిద్దరూ కోర్టుకెక్కక తప్పదు కానీ నీలోని లోపాన్ని బయటకి ఇడ్చి నిన్ను రచ్చకెక్కించి అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు తల్లిదండ్రులు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారు భర్తతో కాపురం చేయనని భీష్మించి ఎవరెంత చెప్పినా వినకుండా పుట్టింటికి వచ్చేశావు ఇహ వేరే గత్యంతరం లేక నీ భర్త నీతో తెగతింపులు చేయమని కోర్టుకు మొరపెట్టుకుంటున్నాడు వింటున్నావా ఆమె తల ఊపింది కోర్టులో కూడా మేము చెప్పిన ప్రతిదానికి నువ్వు ఇలాగే తల ఊపా తల ఊపాలి అలా కాక స్వార్థంతో అడ్డుపుల్లలు వేయటానికి ప్రయత్నించావా నేను ఎలాంటి వాడినో ఈసరికి అర్థం చేసుకొని ఉంటావు భారతి తల ఎత్తి గంగాధరం గారి కళ్ళలోకి చూసింది ఆయన క్రౌర్యం చూస్తుంటే ఆమెకి భయం వేయలేదు అసహ్యం వేయలేదు ఒక విధమైన నిర్లిప్తత కలిగింది ఆ సమయంలో రంగాజమ్మ గారిని మనఃపూర్వకంగా అభినందించింది హృదయంలో ఈ వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు సవ్యంగా సంసారం చేసినందుకు ఒక మనవి మామగారు అంది చప్పున మామగారు ఈ పిలుపు విని ఉలికిపడ్డారు గంగాధరం గారు నొసలు చిట్లించి ఆమె వైపు చూశాడు నా మీద మీరు ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞురాలని మీరే విధంగా ప్రవర్తించినా మీ దారికి అడ్డురానని హామీ ఇస్తున్నాను మీ ఉద్దేశం నాకు అర్థమైంది మీరు నిరాక్ష నిరాక్షేపణీయంగా మీ అబ్బాయికి మరో పెళ్లి చేసుకోవచ్చు జీవితంలో నా ముఖం ఎప్పుడు మీకు చూపించని సరికదా ఎక్కడ ఉన్నానో కూడా తెలియనివ్వను నా వల్ల ఏమీ భయం లేనప్పుడు ఈ కోట్లెందుకు వీడాకులెందుకు అదేలా అన్నాడు గంగాధరం గారు ఉద్విగ్నుడై విడిపోదలుచుకున్నప్పుడు పూర్తిగా చట్టబద్ధంగా జరగవలసిందే లేకపోతే ముందు ముందు ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో చిన్నపిల్లవు నీకేం తెలుసు దాపరికం లేకుండా చెప్తున్నాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీ ఇంకొకరు ఉన్నారంటే మా వాడికి పిల్లనివ్వటానికి ముందుకు ఎవరొస్తారు అయినా చట్టరీత్యా ఇది అసమ్మతం నువ్వు విడాకులు పొందక తప్పదు చాలాసేపు ఆలోచించి భారతీని టూర్పు విడిచి అన్నది మీ ఇష్టం అలాగే కానివ్వండి మామగారు గంగాధరం గారి ముఖంలో ఆనందం తాండవించింది ఈజీ చైర్లోంచి లేచి చేత్తో పైప్ పట్టుకొని కుడి చేత్తో చేతికర్రా అటు ఇటు ఊగిస్తున్నాడు అమ్మాయి నీ ఆత్మస్థైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను కానీ మరో హెచ్చరిక కూడా చేస్తున్నాను కోర్టులోకి లాగాక ప్లీడర్లు చాలా నిర్ధాయిగా ఉంటారు వాళ్ళకి జాలి ఉండదు నీ మీద ఎన్నో అభాండాలు వేస్తారు అవన్నీ నువ్వు సహించి మాతో సహకరించాలి భారతి పెదవులు బిగబట్టింది సరే అంది కొంచెసేపటికి అభయమిస్తున్నట్లు వెరీ వెరీ గుడ్ నువ్వు నాకు చాలా నచ్చావమ్మాయి అభిమానం గల ఆడపిల్లంటే అలా ఉండాలి గంగాధరం గారు సాభిప్రాయంగా ఆమె వైపు చూసి చేతికర ఊగించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మరో రెండు నిమిషాలకి కారు కదిలి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది భారతి అచలనంగా ఉన్న చోటనే నిలబడిపోయింది ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి ఆ కళ్ళు వర్షించ వర్షించటం లేదు ఆమె భుజం మీద మెత్తం చేయబడిన సంగతి తెలిసినా ఆమె తల తిప్పి చూడలేదు రాధమ్మే ఆమె ముఖం పట్టుకొని బలవంతంగా తిప్పుకుంటూ ఆ ఊ అంటూ నోటితో ఏవేవో శబ్దాలు చేసింది భారతి అర్థమైనట్లుగా ఆమె వైపు చూసి బాధ లేదు అని గొణిగింది లోపలికి పోదాంరా అన్నట్టు సైగ చేస్తూ ఆమె చేయి పట్టుకొని నడిపించబోయింది రాధమ్మ భారతి మృదువుగా విడిపించుకొని నాకు ఇక్కడే బాగుంది పిన్ని కాసేపాకి వస్తానులే అంది ఆకలి కావటం లేదు అన్నట్లు చూసి భోజనం చేద్దుగానరా అని నోటి దగ్గర చేయి పట్టుకొని సంజ్ఞలు చేస్తూ చూపించింది రాధమ్మ కొంచెం ఆగి తింటాలే పిన్ని నువ్వు కానీ అంది భారతి రాధమ్మ ఆమె వంక దిగులా దిగులుగా చూసి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది భారతి పిచ్చెక్కిందాన్లా చాలాసేపు అలా నిలబడి నిలబడి ఉంది విడాకులు ఇచ్చి నాతో తెగతెంపులు చేసుకుందామని చూస్తున్నారా మీ దారికి నేను ఎప్పుడు అడ్డం వచ్చాను విడాకులు పొందినంత మాత్రం చేత నేను దూరమైనాననే తలపోస్తారా వివాహ బంధానికి మీరిచ్చే విలువ ఇంతేనా ఈ ఆలోచనలో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆ తర్వాత చాలా సంఘటనలు స్వప్నంలో దృశ్యాల మాదిరి చకచకా దొరలిపోతున్నాయి భారతి అన్నింటికీ తెగించిన దానిలో అయిపోయింది ఆమెకి కోర్టు నుండి పిలుపులు వచ్చాయి భార్యాభర్తలిద్దరూ ఆఖరుసారి ఎక్కడ కలిసి ఉన్నారో అక్కడి కచేరీలోనే విచారణ జరగాలి అవసరమైనప్పుడల్లా ఆమె నూజివీడు వస్తోంది ఎన్ని అభూత కల్పనలని ఆమె చుట్టూ ఎన్ని సుడిగుండాలు గిరిగిర తిరుగుతూ మతి భ్రమించేలా చేశాయో నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు నీ తండ్రి బలవంతం మీద చేసుకున్నావు ఎవరెన్ని విధాల ప్రయత్నించినా పెడిచవును పెట్టి కాపురానికి వదులుకొని వచ్చేసావు నీవు ఇంకెవరినో ప్రేమించావు నీ భర్తని చాలా అవమానం చేశావు అతని జీవితానికి సుఖం లేకుండా చేశావు అతని జీవితాన్ని నాశనం చేశావు ఆమె ఏ బాధను వ్యతిరేకించలేదు అన్నింటికీ ఊకొట్టింది కోర్టులో ఆమె భర్తను చూసింది అదే సుకుమారమైన రూపం ముఖంలో అవే అమాయకమైన భావాలు రంగాజమ్మ గారిని చూసింది అందరూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆమె ఆశ్చర్యపోలేదు వాళ్ళందరినీ కీలుబొమ్మల్ని చేస్తూ మాట్లాడిస్తున్న శక్తి ఏదో ఆమెకు తెలుసు ఆమెకు వాళ్ళ మీద కోపం రాలేదు అసహ్యం కలగలేదు వాళ్ళ అంతర్యాలను గుర్తించింది వాళ్ళంటే జాలిపడింది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సరాసరి విడాకులు కావాలని అతను అర్జీ పెట్టుకోవడానికి వీల్లేదు తన భార్య తనతో సంసారం చేయ నిరాకరిస్తుందని అలా చేసే ఏర్పాటు చేయించమని పెట్టుకోవాలి అలాగే చేశాడు భారతి ఒక్క మాట అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోను నేను ఇష్టపడుతున్నాను అతనితో కాపురం చేస్తాను అని ఆమె అన్నట్లయితే వాళ్ళు వేరు మాట మాట్లాడడానికి వీల్లేదు కానీ ఆమె అలా అనలేదు మామగారి అభ్యర్థనని మన్నించింది ఆమె అలాంటి ప్రకటన చేసినప్పుడు మల్లిక తలబాదుకుంది అంత అంత ఎందుకు చేశావు తెలివి తక్కువ తరంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని చేతిలో పాడు చేసుకున్నావు ఒక్క మాట అని ఉంటే వాళ్ళని తిప్పలు పెట్టి మూడు చెవుర నీళ్లు తాగించేదానివి అంది ఆవేశంగా భారతి శుష్క మందహాసం చేసింది అలా నేను వాళ్ళ కోరికకు ఎదురు ఎదురీత ఈది ఆ దాంపత్యాన్ని సాధిస్తే అది అనవసరపు దాంపత్యం అవుతుంది ఏ శుభం కోరి నన్ను ఏరుకునడమంటావు అంది అయితే వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడతావా భారతి మళ్ళీ నవ్వింది జవాబు ఊహించమన్నట్లు నీకు వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని లేదా మల్లిక ఆవేశం అని నిదానంగా ఆలోచించు అసలే విపరీత పరిణామాలు కలగటానికి కారణం నా అపరాధం అపరాధం నా తల మీద ఉంచుకొని కసి ఊసెత్తడానికి నాకు హక్కేది పోని ఇంకో విషయం చెప్పు నీ అత్తగారు ఆ రాక్షసులాంటి మామ ఆఖరికి నీ పెనిమిటి కోర్టులో అందరి ముందు అంత పచ్చి అబద్ధాలు ఆడారు కదా వాళ్ళందరి విషయం విడిచిపెట్టు అంత దారుణంగా ప్రవర్తించినందుకు మీ ఆయన అంటే నీకు అసహ్యం వేయటం లేదు లేదు ఎందుకని అతన్ని క్షమించడం ఘనకార్యం అనుకుంటున్నావా అదేమి కాదు మనస్ఫూర్తిగా ఆయన అంటే నాకు ఇంకా తరగని ఉన్నాయి కారణం ఏమిటని నువ్వు అడుగుతావు అది నాలోని బలహీనత అంటాను నేను అంతకంటే చెప్పలేను మల్లిక ఆమె వంక నిస్సహాయంగా చూస్తూ నెట్టూర్పు విడిచి ఊరుకుంది ఒక్క నిమిషం ఆగి అన్నింటికన్నా పెద్ద కారణం వాళ్ళు నిన్ను దూరం చేసుకున్న అసలు కారణం వేరే ఉండగా ఇన్ని అబద్ధాలు కల్పించవలసిన అవసరం ఏమొచ్చిందంటావు ఒక్కసారిగా నువ్వు ఆరోగ్యవంతంగా తయారై వాళ్ళకెదురుగా నిలిస్తే ఇంకా అభ్యంతరం చెప్తారా అని అడిగింది ఆ సందేహం ఆ సందేహమే భారతికి వచ్చింది తన శరీరంలోని మాలిన్యాన్ని రచ్చకీర్చడం ఇష్టం లేదని ఆనాడు మామగారు చెప్పారనుకో అయితే ఆయన చెప్పిన మాటల్లో సత్యముందా ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవటానికి భారతి లాయర్ ఎవరిని పెట్టుకోలేదు ఏం జరిగినా తల స్వీకరించడానికి సర్వసన్నద్ధురాలై నిలబడిన వ్యక్తికి లాయర్ ఎందుకు కానీ ఆలోచించి ఆలోచించి తరచు కోర్టుకు వెళ్ళటం వల్ల కలిగిన అనుభవాన్ని పున పురస్కరించుకొని ఆమె నిజం కొంతవరకు గ్రహించింది నా భార్యకు కుష్ఠరోగం అందుకని ఆమెను వదిలేస్తాను అంటే కోర్టు ఒప్పుకోదు లెప్రసీ చికిత్సకు అతీతమైన వ్యక్తి వ్యాధి కాదు అందుకనే తన మామగారు ఈ పన్నాగం పన్నాడని అనుకుంది సారథి వాళ్ళ తండ్రి చెబుతున్నట్లల్లా ఆడుతున్నాడు కోర్టులో నిలబడ్డప్పుడు ఎన్నిసార్లు నా వంక చూశాడు ఆ చూపులో కరుణ ఉందో కార్పణ్యం ఉందో ప్రేమే ఉందో చంచలత్వమే ఉందో నాకు అర్థం కావటం లేదు ఏమైనా ఒకటి మాత్రం నిజం అతను నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నాడు అలాంటి వ్యక్తి మీద నాకు భ్రమ ఎందుకు చావలేదు అతన్ని ఇంకా ఎందుకు అభిమానిస్తున్నాను ఎందుకు మర్చిపోలేకుండా ఉన్నాను కారణం తెలియలేదు భారతికి కారణం తెలియందుకు విచారించలేదు భారతి ఆమె నిర్లిప్తను చూసి మల్లిక దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది ఒకరోజు భారతి సాయంత్రం వేళ తలుపులు గడియవేద్దామని లోపల నుండి హాల్లోకి వస్తుంటే గుమ్మంలో నాగరాజు కనబడ్డాడు నాగరాజు కళ్ళు ఎర్రగా ఉన్నాయి జుట్టు రేగి ఉంది బట్టలు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి అతని వాలకం చూడగానే భారతికి గుండె దడదడమని కొట్టుకుంది రాధమ్మ ఇంట్లో లేదు శనివారం కావటాన దేవలా దేవాలయానికి వెళ్ళింది భారతి కులాసాగా ఉన్నావా నాగరాజు తడబడుతున్న కంఠంతో అని హాల్లోకి ప్రవేశించాడు ఆ చుట్టుపక్కలంతా ఒక రకమైన వాసన వ్యాపించింది భారతికి కడుపులో తిప్పినట్లయింది ఆమెకు అర్థమైంది నాగరాజు ఎందుకొచ్చావు అంది అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కు వేసి కంపిత స్వరంతో నాగరాజు జవాబు చెప్పకుండా ఆమె ముఖం ముఖం కేసి నిదానించి చూస్తున్నాడు భయంతో అనుమానంలో మునిగిపోయి భారతి ఆ చూపుల్ని తట్టుకోలేక మొహం పక్కకు పక్కకు తిప్పుకొని కర్తవ్యం ఆలోచిస్తోంది ఎంత మారిపోయావు భారతి దుఃఖ ఆవేదనలతో కూడిన నాగరాజు కంఠం వినపడింది మళ్ళీ రెండు మూడు క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి అందంగా అపురూపంగా దేవతలా ఉండేదానివి ఎలా నాశనమైపోయావో తాగే ఉన్న అతని మాటలు తాగినవాడి మాటలుగా లేనందున ఆమెకి విచిత్రంగా తోచి మళ్ళీ అతని ముఖంలోకి చూసింది ఎందుకన ఆమెలోని భయం మెల్లిమెల్లిగా తొలగిపోసాగింది ఎందుకలా నేను నీవు నాశనం చేసుకుంటున్నావు భారతి ఆమెకి ఏడుపొచ్చింది కష్టం మీద కన్నీరు నాపుకొని మూగగా నిలిపి నిలిచిపోయింది నువ్వేం అపరాధం చేశావని ఆ దుర్మార్గుడు గాడు నిన్న ఇలా కక్షగట్టి సాధిస్తున్నాడు భారతి ఇప్పుడే చెప్తున్నాను తాగినవాడి మాటల్ని కొట్టిపారేయ్యకు కోర్టులో నీకు అన్యాయమే జరగని ఆ గంగాధరం గారిని తవ్వి ఉప్పు పాత్ర అయ్యకపోతే నా పేరు నాగరాజు కాదు నాగరాజు ఆవేశంగా అరిచింది భారతి కొంచెం ఆగి మెల్లిమెల్లిగా అంది నా మీద నువ్వు సానుభూతి చూపించే మార్గం ఇదే అనుకుంటే ఇంతకన్నా ఆత్మవంచనా ఉండబోదు నాగరాజు ముఖం కళావిహీనమైపోయింది నువ్వు చెయ్యని తప్పుకి నీకు నువ్వు ఇంత శిక్ష విధించుకుంటావా భారతి అన్నాడు పొడిగా నేను తప్పు చేయలేదని ఎవరన్నారయ్యా నేను వంచకురాలిగా పరిగణింపబడ్డాను వంచాను కాబట్టి భారతి నువ్వు మనిషి అనుకున్నాను దేవతగా మారిపోయావు ఆమె మాట్లాడకుండా తన వెంక చూస్తోంది కష్టాలు కొందరిని మురిగి కూపంలోకి ఈడిస్తే కొందరినీ హిమాలయాలుగా మారుస్తాయి కాబోలు భారతి బహుశా నేను దుర్మార్గుడినని అప్పుడప్పుడు నువ్వు ఉండొచ్చు నేను తాగి వచ్చాను అయినా నీ నిర్మలైన మా నీ నిర్మలమైన మాటలు నాలో ధ్వనించగానే నా మత్తు విడిపోయింది నన్ను నమ్ము భారతి నేను తెలివిగా ఉండే ఈ మాటలు చెప్తున్నాను ఈ క్షణం నుంచి నువ్వు నా సోదరివి ప్రపంచంలో అందరికంటే ఆప్తురాలివి నీకేం సహాయం కావాల్సిన నన్ను అడగటానికి సంకోచించకు భారతి ఆమె మేను గగుర్ పొడిచింది నేత్రాంచలలో అలలో నీళ్లు నిలిచాయి వృద్ధకంఠంతో అంది నీ అభిమానం ఉంటే నాకు అంతే చాలు నాగరాజు ఒకప్పుడు దురహంకారంతో నిన్ను అపార్థం చేసుకున్నాను అందుకు ఇప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుపడి చచ్చిపోతున్నాను నాకు మితిమీర కష్టం వచ్చినప్పుడు నేను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను నాగరాజు రెండు నిమిషాలు ఆర్ద్ర నయనాలతో ఆమె వంక మౌనంగా చూస్తూ నిలబడి వస్తాను భారతి దేవుడు నీకు మేలు చేస్తాడు అంటూ అతను కదిలాడు ఆమె చేతులు జోడించి నమస్కరించింది నాగరాజు కుంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయింది భారతి పదిహేను రోజులకొకసారి బెజవాడ వెళ్ళి డాక్టర్ సాగర్ని కలుసుకొని వస్తోంది అవసరమైనప్పుడల్లా నూజువీడుకు కోర్టుకు వెళ్తోంది ఆమె చివరికి వేటిని గురించి ఆలోచించని దానిలా దేన్ని గురించి లెక్క చేయిందానిలా ప్రవర్తిస్తోంది ఊళ్ళోని అమ్మ లెక్కలు తన గురించి ఎన్ని గుసగుసలాడుకున్నా ఎంత విడ్డూరంగా చెప్పుకున్నా పట్టించుకోదు వాటి స్పర్శ తన దరిదాపులకు రానియదు మున్సబు గారు మాత్రం తరచూ వచ్చి యోగక్షేమాలు విచారించి తన వల్ల అయ్యే పని ఏమైనా ఉంటే చేసి పెట్టిపోతూ ఉంటాడు మందులు ఎంత శ్రద్ధ శ్రద్ధగా తీసుకుంటోందో చెప్పటానికి వీల్లేదు ఒక తపస్సు చేసినట్లు చేస్తోంది ఆరోగ్య సాధన గురించి హాయిగా రెండు వేళలా స్నానం చేస్తోంది తను పెరట్లోనే నీరెండలో చిత్తం వచ్చినంతసేపు విహరిస్తోంది డాక్టర్ గారు చెప్పిన మందులు తూచా తప్పకుండా ఆయా పద్ధతుల్లో సేవిస్తుంది ఆమెను చూడగానే డాక్టర్ సాగర్ ముఖం వికసిస్తుంది రండి రండి అని ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తాడు అరే చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతున్నారే మొదట్లో మీ వాలకం చూసి ఇంత చక్కగా కోఆపరేట్ చేస్తారని ఊహించలేదు సుమండి ఎప్పుడన్నా అర్థం చూసుకుంటున్నారా మీలో కనిపిస్తున్న తేడా మీకు తెలియటం లేదు ఏది ఇటు తిరగండి ముఖం ఇట్లా తిప్పండి సో నైస్ అసలు ఇది మునుపటి మీ ముఖమే కాదు విజయోత్సాహంతో అతని కనులు మెరిసిపోయేవి పోటీలో పాల్గొని గెలిచిన బాలుడి ముఖంలో అతని ముఖంలో తృప్తి ఆనందం వెల్లివిరిసిపోయేవి భారతికి తెలుసు ఈ ఘనత అతందే ఆమె కనులు భక్తి ప్రపూర్ణాలయ్యేవి మొదట్లో తను కేవలం ధైర్యం చెప్పడానికి అలా మాట్లాడుతున్నాడు అనుకునేది కానీ అర్థంలో చూసుకున్నప్పుడు ఆమెకు నిజం విడమర్చి బోధపడినట్లయ్యేది తనలో మార్పు వస్తోంది తను వెనకటి భారత్ అయిపోతోంది అవును ఆమె పిన్ని కూడా తన మూగసైగల ద్వారా మెనిసే కళ్ళతో ఇదే విషయాన్ని వ్యక్తం చేసింది అలాంటప్పుడు భారతికి ప్రపంచం నందనవనంగా ఊహించలేనంత అందంగా గోచరించేది మనసు రెక్కలు విప్పుకొని పొలాల మధ్యగా చెరువుగట్టు మీద ఊరి బయట తోటల్లో పిచ్చిగా పరిగెత్తాలనిపించింది ఇంతలో కోర్టు వాయిదా ఆమె అందమైన కోరికలు నిర్ధయగా విరిగిపోయి బాహ్య జగత్తులోకి తప్పనిసరిగా వచ్చేది ఆమె దుఃఖంగా ఉన్నట్లు పసిగెడితే అదిగో విచార ఛాయల్ని మీ దగ్గరకు రానిచ్చారంటే మీరు మళ్ళీ వెనకబడిపోతారు మీరు సంతోషానికి ప్రతిబింబం అవ్వాలి ముందుకు ముందుకు సాగిపోవాలి అనేవాడు డాక్టర్ సాగర్ అవును ఆమెకి వల్లమాలిన పట్టుదల ఆవేశం వచ్చేవి ఇదంతా ఎవరి కోసం ఆమెకు తెలియదు తన అందాన్ని నిరూపించుకోవటం కాదు కోర్టులో అసలు ఆ ప్రసక్తి లేదు వాళ్ళ మీద కసి తీర్చుకోవటానికి కాదు తనలో అసలు పగేలేదు వెర్రి పట్టుదల మనిషిలా జీవించాలి డాక్టర్ చెప్పినట్లు ముందు ముందుకు సాగిపోవాలి వెంటనే తనని తాను నిలదొక్కుకునేది ఆమె వెళ్ళినప్పుడల్లా డాక్టర్ సాగర్ ఆమెతో ఎంతో ఆత్మీయతతో సౌహార్దంతో మాట్లాడేవాడు అయినా ఒక్కసారి ఆమె స్వవిషయాన్ని గురించి ఎప్పుడు ప్రశ్నించలేదు ఎప్పుడు ఎవరు మీరు మొదట మరో అమ్మాయితో కలిసి వచ్చారు తరువాత ఎవరితోడు లేకుండా ఒంటరిగా వస్తున్నారు మీ కూడా ఎవరూ కనిపించరేం మీకెవరూ లేరా లేకుండా ఎలా సంభవం ఏమిటి మీ కథ ఇలా ఎన్నడూ ప్రశ్నించలేదు మొదట ఎలాంటి ప్రశ్నలు అతని నుంచి వెలవడతాయని భారతికి భయం భయంగా ఉండేది కానీ రాను రాను ఆ భయం తగ్గి తరువాత మొదట్లో తను భయపడ్డ విషయం కూడా మర్చిపోయింది డాక్టర్ సాగర్కి కారు లేదు ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది మనిషి నిరాడంబరంగా ఉంటాడు అతని ముఖాన్ని ఎప్పుడూ చిరునవ్వే కానీ కోపం ఉండదు కోపంగా ఉండగా భారతి ఎప్పుడూ చూడలేదు ఒకరోజు ఆమె వెళ్లేసరికి బాగా పొద్దుపోయింది క్లినిక్ కట్టివేయబోయే ప్రయత్నంలో ఉన్నారు డాక్టరు కాంపౌండరు కలిసి కాంపౌండర్ తలుపులు మూస్తున్నాడు డాక్టరు కిటికీలు మూస్తున్నాడు ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరిని చూసేసరికి నవ్వు వచ్చింది భారత్కి అలికిడి విని తిప్పి చూసి మీరా ఇంత ఆలస్యమైందేం అంటూ ఆమె దగ్గరికి వస్తూ అరే ఇంత నీరసంగా ఉన్నారేం నిరాహార దీక్షమైన మొదలు పెట్టారా అన్నాడు ఆశ్చర్యంగా ఆ మాట నిజమే రెండు మూడు రోజుల క్రితం నుంచి ఆమెకు ఒంట్లో అస్వస్థతగా ఉండి అన్నం సహించటం లేదు ఈవేళ ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తీసుకోలేదు అందులో బస్సులో చోటు దొరకటం ఈ ఈరోజు ఒక పట్టాన సాధ్యం కాలేదు ఆమె ముఖం తెల్లగా పాలిపోయి ఉంది నుదుట స్వేద బిందువులు జారుతూ వాటిలో ముందుకు వాళ్ళని ఒకటి రెండు కేసాలు అంటుకుని ఉన్నాయి లేదే అన్నది బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ కానీ విపలు రాలైపోయింది దాచివేయాలనుకుంటున్న సత్యం ఇతరులు ఎవరైనా ఎత్తి చూపితే అది పది రెట్లు అధికమై విచలితుల్ని చేస్తుంది భారతి విషయంలో అదే జరిగింది ఆమె అణిచిపెట్టుకుంటున్న బలహీనత అతడు ఆశ్చర్యం ప్రకటించేసరికి పైకి ఉబ్బికి ఆమెకు చప్పున కళ్ళు తిరిగాయి కాళ్ళు గాలిలో తేలిపోయినట్లయి తూలి కింద డాక్టర్ సాగర్ చప్పున పరిస్థితి గ్రహించి గబాల్ల ముందుకు జరిగి ఆమెను క్రింద పడిపోకుండా పదవి పట్టుకున్నాడు మూసుకుపోతున్న కళ్లను బలవంతాన విప్పటానికి ప్రయత్నిస్తూ ఆమె అతని ముఖంలోకి చూసింది తరువాత కళ్ళు మూతలు పడిపోయాయి కాంపౌండర్ దిగ్భ్రాంతి పొంది దూరంగా నిలబడి చూస్తున్నాడు డాక్టర్ సాగర్ ఆమె భుజం చుట్టూ చేయి పోనిచ్చి గట్టిగా పట్టుకుని నడిపించడానికి ప్రయత్నించాడు సాధ్యం కాలేదు చేసేది లేక ఆమెని రెండు చేతులతో పైకెత్తి ఎగ్జామినేషన్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి మీద పడుకోబెట్టాడు చెయ్యి పట్టుకుని నాడి చూస్తే సరిగ్గా అంతటం లేదు గబుక్కున ఆమె తల కింద ఒక దిండు తీసేసి కాళ్ళ కింద ఎత్తుగా వచ్చేటట్లు అడ్జస్ట్ చేయమన్నాడు తరువాత అతన్ని స్టిమ్యులెంట్ మిక్స్చర్ తీసుకురమ్మని మళ్ళీ చేయి పట్టుకొని చూశాడు నాడి చేతికి అందుతోంది ముఖం వంక చూసేసరికి కొంచెం రక్తం వచ్చినట్లయిపోయి పోయిన కళ తిరిగి వస్తోంది తరువాత కాంపౌండర్ తెచ్చిన మందు ఆమె పెదవుల దగ్గర పెట్టి ఒక చేతితో తల కొంచెం ఎత్తి కొద్ది కొద్దిగా తాగించాడు ఆమె ముఖం కేసి ఆతృతగా చూస్తున్నాడు రెండు నిమిషాల్లో ఆమెకి జీవం వచ్చినట్లయింది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా డాక్టర్ గారి ముఖం అస్పష్టంగా గోచరించింది ఆమె అయోమయంలో పడిపోయి ఏం జరిగిందని ఆలోచిస్తూ కదలడానికి ప్రయత్నించింది కాసేపు అలాగే పడుకోండి మరేం లేదు నీరసం మీద కళ్ళు తిరిగి పడిపోయారంతే అతని కంఠం ఆమె ప్రయత్నాన్ని వారించింది అతని సన్నటి వేళ్ళు ఆమె మణికట్టు దగ్గర మృదువుగా స్పృశిస్తున్నాయి ఆమెకు తల తిప్పి చూసే శక్తి కూడా లేకపోయింది ఇంకా చాలా బలహీనంగా ఉన్నారు ఒక గ్లూకోజ్ ఇంజక్షన్ ఇస్తాను ఏం అని కంఠం అనునయిస్తున్నట్లుగా వినిపించింది అది యథార్థమే అయినా ఆమెకి ఎక్కడో లీలా సదృశంగా ఇదంతా జరుగుతున్నట్లు తోచింది మీ ఇష్టం అందామనుకుంది కానీ ఆమె పెదవులు దాటి ఆమె ఆ మాట బయటకు వెలువడలేదు కాసేపటికి ఆమెకి కాంపౌండర్ తన మోచేతి పైభాగం గట్టిగా పట్టుకోవడం డాక్టర్ చర్మంలోకి గుచ్చడం తెలిసింది చురుక్కుమంది రక్తంలోకి ఇస్తున్నాడు కావోసు మెల్లిగా జాగ్రత్తగా ఇస్తున్నాడు ఒంట్లోకి ఎక్కడి నుండో వేడి ప్రవేశిస్తున్నట్లయింది కళ్ళు పూర్తిగా తెరుచుకుని అతని వంక విచిత్రంగా చూస్తోంది ఇంజక్షన్ చేయటం అయిపోయింది రెండు నిమిషాలు తను మెదలకుండా పడుకున్నాక నీరసం తగ్గిందా అని అడుగుతున్నాడు అతను ఆమె తల ఊపి లేవగలను అనుకుంటాను అని మెల్లగా లేచి కూర్చుంది తరువాత కొంచెం సత్తువ వచ్చినట్లుగా తోచి బల్ల దిగి కుర్చీలోకి వచ్చి కూర్చుంది డాక్టర్ సాగర్ తన సీట్లోకి వెళ్ళి కూర్చుని ఎందుకలా కళ్ళు తిరిగాయి ఎవరి మీద కోపం వచ్చి ఉపవాసాలు చేస్తున్నారు అని అడిగాడు భారతి సిగ్గుపడుతున్నవి కోపం వస్తే ఉపవాసాలు చేస్తారా క్షమించండి మీకు చాలా శ్రమ ఇచ్చాను అంది శ్రమ డాక్టర్గా నా కర్తవ్యం నెరవేర్చానంతే ఇంతలో కాంపౌండర్ ఎప్పుడు బయటకు వెళ్ళాడో గానీ మూతలు ఉన్న రెండు గ్లాసుల నిండా కాఫీ తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు డాక్టర్ ఒక గ్లాస్ ఆ ముందుకు జరుపుతూ ఇప్పుడా వేళకని వేళ దేనికండి కాఫీ అన్నది లజ్జాభారంతో తలమునకలవుతూ నా విషయం ఎలా ఉన్నా మీరు మీ శరీర స్థితికి ఇది సరి అయిన వేళ్ళే అయినా మీరు మొహమాట పడతారని నేను కూడా తప్పించుకున్నాను ప్లీజ్ తీసుకోండి అంటూ అతను గ్లాస్ అందుకున్నాడు ఆమె విధి లేక కాఫీ గ్లాస్ చేతికిలోకి తీసుకుని కొంచెం కొంచెం తీసుకోసాగింది కాఫీ త్రాగటం పూర్తయ్యే వరకు ఇంచుమించు ఇద్దరు మౌనంగా ఉన్నారు హఠాత్తుగా అతను సంభాషణ మొదలు మీరు ఆరోగ్యాన్ని ఎప్పుడూ అలక్ష్యంగా చూడకూడదు మన ప్రయత్నమంతా మూడిదలో పోసిన అవుతుంది మీరు మామూలు మనిషి కావాలంటే జనరల్ హెల్త్ కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నాడు అతని ముఖంలో వేదనా చిహ్నాలు గోచరించాయి ఆమె ఒళ్ళు జల్లుమంది బూడిదలో పోసిన పన్నీరు అలా ఎప్పటికీ కావటానికి వీల్లేదు ఈ రహస్యాన్ని ఎవరైనా గ్రహించినా గ్రహించకపోయినా దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉన్నా ఉండకపోయినా దీనివల్ల తన జీవితంలో విచిత్ర పరిణామా వే పరిణామాలు ఏవో జరుగుతాయని భ్రాంతి లేకున్నా తను సాధించి తీరాలి ఆమె తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది క్షమించండి నా వల్ల ఎటువంటి పొరపాటు రానియను మామూలుతనం రావటానికి నా సర్వశక్తులు ధారపోస్తాను అంది దృఢస్వరంతో డాక్టర్ నవ్వాడు సర్వశక్తులు ధారపోయినక్కర్లేదు మీలాంటి వారిని వీధి ఎప్పుడూ ముందుకే నడిపిస్తుంది అన్నాడు భారతి లేచి నిల్చుంది థ్యాంక్స్ అండి ఇహా వెడతాను చాలా ఆలస్యమైపోయింది అతను ఆమె వెంట గుమ్మం వరకు వచ్చాడు రిక్షా ఒకటి పిలిచాక ఆమె అందులో ఎక్కి కూర్చుంది అతను మెట్లు దిగి రిక్షా వరకు వచ్చి వెళ్ళగలరా మరో రిక్షాలో మీ వెంట బస్టాండ్ వరకు సాయం రమ్మంటారా అని అడిగాడు అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె నవ్వి మృదువుగా అక్కర్లేదండి నీరసం మచ్చుకైనా లేకుండా ఎగిరిపోయింది అంది డాక్టర్ పెదోల మీద ఎప్పట్లాగే మందహాసం లాస్యం చేసింది నెల తరబడి మీకు ఇంజక్షన్ ఇవ్వకుండా వైద్యం నడిపించుకొచ్చాను ఈవేళ సూది ఇవ్వక తప్పలేదు అన్నాడు భారతి అప్రయత్నంగా తన మోచేతి మధ్య చూసుకుంది సూది గుచ్చిన చోట తెల్లని శరీరం మీద ఎర్రని సూది మనంత మచ్చ కనిపించింది ఇన్నాళ్ళు మీరు బాధ కలిగించని డాక్టర్ గారు అనుకున్నాను కానీ ఈవేళ మిగతా డాక్టర్ల జాబితాలో చేరిపోయారు అంది రిక్షా కదిలింది అతనికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి భారతి అటు తిరిగి కూర్చుంది తలుపులు వేయటంలో కాంపౌండర్కు సాయం చేయడానికి డాక్టర్ సాగర్ వెళ్ళాడు హఠాత్తుగా జరిగిన సంఘటన ఎంత విపరీతంగా తోస్తుందో ఎంతో కాలంగా ఎదురు చూసిన సంఘటన కూడా ఏదో ఒకనాడు సంభవించినప్పుడు విపరీతంగా తోస్తుంది ఒక్కోసారి భరించలేనంతగా తోస్తుందేమో కూడా చివరికి ఆ గడియా రానే వచ్చింది ఆ తీర్మానం జరిగిపోయింది భారతి చలించకూడదనుకుంది అయినా ఆమె ఆపాదమస్తకం చలించిపోతోంది ఏడవకూడదనుకున్నది అయినా ఆమె కళ్ళ నుంచి నీటి చుక్కలు జారిపడుతున్నాయి భారత తెలిసిన రాధమ్మ భారతిని కౌగిలించుకుని బోరుమని ఏడ్చింది ఆమె చెక్కిళ్ళు పాలభాగము శిరస్సు మాటమాటికి స్పృశిస్తూ ఆకృతి లేని అక్షరాలను ఉచ్చరిస్తూ గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తోంది కాసేపటికి భారతి తెప్పరిల్లి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని నీ జీవితం కాలిపోయినప్పుడు ఆ మహా అగ్నిగుండాన్ని భరించిన దానవు ఈ పాటి దుఃఖాన్ని దిగమింగలేవా నువ్వు మర్చిపోతావు పిన్ని కొన్నాళ్లకు మర్చిపోతావు ఇలాంటి దుఃఖాలకు కూర్పులను అనుభవించి మర్చిపోవటానికి నువ్వు శాసింపబడ్డావు అంది ఆవేశంగా ఈ దెబ్బ ఎక్కడ తగిలిందో గానీ రాధమ్మకు తట్టుకోవటం సాధ్యం కాకపోయింది మెల్లిగా భారతిని వదిలేసి గోడ మూలకు చేరి కూర్చుని మోకాళ్ళ మీద తల ఉంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది భారతికి తెలియడం లేదు పిన్నిని అలా చూడటం ఆమెకిష్టం లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపల గదిలోకి వెళ్ళి కూర్చుంది ఆ గదిలోకి గాలి వెలుతురు రావటం లేదు ఆ వాతావరణమే ఆమెకి ఇప్పుడు ఎంతో బాగుంది ఇంత నిర్వికారంగా ఇంత అచేతనంగా జీవితం గడపడం ఎలాగో ఆమెకు అర్థం కావటం లేదు ఒక్కసారిగా ఆమెకి తన ఊనికి తనకి ఆశ్చర్యం కలిగించింది ఏం జరుగుతోంది తనకు తన నిమిత్తం లేకుండా రోజులు గడిచిపోతున్నాయి ఆ పల్లెటూళ్ళలో పెంకుటింట్లో అభాగ్యురాళ్లైన ఇద్దరు ఆడవాళ్లు ఏ వ్యవస్థకు ఏ సామాజిక చింతనకు సంబంధం లేకుండా జీవిస్తున్నారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి చిత్రం తనకింకా పిచ్చెక్కకుండా ఎలా ఉంది కంటి ముందు ఆవరించి ఉన్న ఆ చీకట్లో ఆమెకెదురుగా సారథి కనిపించాడు అమాయకంగా సుకుమారంగా ఉన్నాడు జాలిగా నవ్వుతున్నాడు నవ్వు నవ్వొచ్చింది భయపడుకు సారథి ఒక విధంగా తప్పు నేనే చేసినా నిన్ను క్షమించే అర్హత నాకుంది అర్హత ఎలా వచ్చిందో నీకు తెలుసు నిన్ను క్షమిస్తున్నాను అంతేకాదు నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను సారథి నిన్ను ప్రేమిస్తున్నాను సారధి నువ్వెంత ధన్యుడివి అది నిజమే అతను ధన్యుడే కానీ ఈ ధన్యత ఎవరిని ఉద్ధరించడానికి ఆ సాయంత్రం వరకు ఒకరితో ఒకరికి నిమిత్తం లేకుండా గడిచిపోయింది అప్పుడే రాధమ్మ లేచి పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళింది పని చూడటానికి అసలే కుంగిపోయి ఉన్న భారతిని పస్తులుంచడానికి ఆమెకు శక్తి లేదు బయట హాల్లో ఏదో అలికిడై అలికిడి వినిపించినట్లై భారతి గదిలోంచి బయటకు వచ్చేసరికి నాగరా నాగరాజు కనిపించాడు భారతి అన్నాడు బాధతో నిన్ను అన్యాయం చేసేసారు భారతి నిన్ను అన్యాయం చేసేసారు అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి వాటి నుంచి కరుణాశ్రువులు భారతి చలించిపోయింది నాగరాజు అంది ఒక అడుగు ముందుకు వేసి నేను నీకేం శాంతినిచ్చానని నేనంటే నీకు సానుభూతి చెల్లి అన్నాడు నాగరాజు ఉద్రేకంగా సానుభూతి అశాంతి నుంచే పుట్టుకొస్తుంది ఈ అశాంతి నాలో లేకపోతే నేను ఈ మనిషిని అయ్యేవాడిని కాదు వెనుకటి జంతువు మాదిరిగానే ఉండేవాడిని నాలో ఆ మృగం చచ్చిపోయింది చెల్లి జరిగింది క్రమంగా మర్చిపోవటానికి ప్రయత్నించమ్మా అతనికి నువ్వు భార్య కానప్పుడు నీకతను భర్త కాదు నువ్వు ఇప్పుడు ఒక స్వచ్ఛమైన స్త్రీవి అబము శుభము ఎరుగని ఆడపిల్లవు ఈ భూమి మీద నీ జీవితం తిరిగి ప్రారంభిస్తున్నావు భారతి మరింత కదిలిపోయింది కళ్ళు పెద్దవి చేసి అతని వెంక ఆశ్చర్యంగా చూస్తోంది ఈ పృథ్వీలో అన్ని సాధ్యం తనకు మాయదారి రోగం రావటం అయినా పెళ్లి కావటం అంతలో బ్రతుకు బండలు కావటం ఒక దుర్మార్గుడు ఊహించలేనంత మంచి మంచివాడు కావటం అన్నీ సాధ్యం ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగి అతని భుజం మీద చేయేసింది ఇద్దరి శరీరాల్లోనూ ఊహాతీతమైన అనుబంధ స్రవంతులు మంచు బిందువుల్లా ప్రవహించి ఒకదాని చల్లదనంతో మరొకటి సేద తీరాయి నాగరాజు ఇంత సంస్కారివి ఈ తాగుడు ఎందుకు మానలేకుండా ఉన్నావు అతని పెదవుల మీద తృప్తితో కూడిన మందహాసం కనిపించి కనిపించినట్లు మాయమైంది రెండుసారి నేను తాగిరాగా నువ్వు భయకంపితరాలువైనా చూసావా ఆనాడు ఇంటికెళ్ళి పశ్చాత్తాపంతో కూళ్ళి కూళ్ళి ఏడ్చాను ఎంత సదుద్దేశంతోనైనా కానీ తాగి నీ ఇంట్లో అడుగుపెట్టటమా ఆనాటి నుంచే తాగుడుకు స్వస్తి చెప్పేశాను భారతి ఆమె ఆనందాతిరేకంతో మాట్లాడలేకపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి అతను మారాడనుకుందే గానీ ఆ మారటానికి ఇంత అవధులు లేవని తలపోయలేదు కాసేపటికి మళ్ళీ నాగరాజే అన్నాడు భారతి నీ జీవితాన్ని కొత్త రూపంతో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీకుంది ఇలా శూన్యంగా బాధ్యత రాహిత్యంగా ఈ పల్లెటూళ్ళలో ఇంతమంది దృష్టికి గురవుతూ గడపడం నాకు ఇష్టం లేదు వెళ్ళు నీకిష్టమైన చోటుకు వెళ్ళు ఒకప్పుడు నిన్ను చూస్తే అడవిలో చెంగున గెంతే లేడిపిల్ల గుర్తుకు వచ్చేది తిరిగి ఆ స్వరూపం ధరించాలి నువ్వు నీకు చదువులో ఎంత జిజ్ఞాస ఉందో నాకు తెలుసు నీకు ఇష్టమైన కోర్సు చదువు ఎంత డబ్బైనా ఖర్చు కానీ నీ అన్న ఉన్నాడు భరించడానికి భారతి మనసులో ఒక పెద్ద గాలి దుమారం లేచినట్లయింది అడవిలో చెంగున ఎగిరే లేడి పిల్ల అలా మారగలదా తిరిగి తాను అది సాధ్యమా కానీ చదువు చదువు అంటే ఆమె శరీరంలో రక్తం పరవళ్లు తొక్కింది ఆమెలో వాదం మొలకెత్తింది ఎన్నడూ అనుభవించిన స్పందన కలిగింది ఆమె చంటి పిల్లలా మారిపోయినట్లు ముద్దు ముద్దు పలుకులు పలుకుతున్నట్లు అనుభూతి పొందింది ఇంత పరీక్షకు నేను తట్టుకోగలనా నేను రెండు రోజుల్లో ఆలోచించి ఒక నిశ్చయానికి వస్తాను నాగరాజు అతని కళ్ళల్లో వెలుగు తొంగి చూసింది అలాగే చెల్లి నీ ఆలోచన నిన్ను ముందుకు నడిపిస్తే నాకు అదే సంతోషం అన్నాడు తరువాత కాసేపు ఉండి నాగరాజు వెళ్ళిపోయాడు ఆ రోజే చీకటి పడింది భారతి బయట తలుపు పెట్టబోతుంటే నిజమేనుటే అంటూ బయటి చీకట్లోంచి ఒక్క దూకున వచ్చింది మల్లిక రాధమ్మ నోట్లో చీరచెంగు చెంగు కుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది భారతి తలపంకించి నిలబడింది గోడకు తగిలించి ఉన్న దీపం వెలుగులో ఆమె ముఖం ఎర్రగా విచిత్ర కాంతులతో గోచరించింది ఇంటికి రాగానే అమ్మ చెప్పింది నిజమేనా నిజమేనా అంటున్నా మల్లిక ఆమె భుజాలు పట్టుకుని కుదిపేసింది భారతి జవాబు చెప్పలేదు మళ్ళీ ఊపి ఊరుకుంది మల్లిక పిచ్చి ఆవేశం వచ్చినట్లు భారతి ముఖంలో ముఖం పెట్టి చూసింది ఆమె జుట్టు రేపేసింది కష్టం మీద నిట్టూర్పు నాపుకుంది భారతి చివరికి నిట్టూర్పు విడిచేంది మల్లిక ఇప్పటికీ క్షమిస్తున్నావు అతని నువ్వు భారతి పెదవుల మీద మలిన మందహాసం ఉదయించింది ప్రేమించిన వారికి క్షమించక తప్పుతుందా మల్లిక అతను నీకు విడాకులు ఇచ్చాడు నువ్వు ఇప్పుడు ఎవరివి ఎప్పటి భారతినే మానసికంగా అతను భార్యగానే ఉంటాను అతని స్మృతి ఈ జీవితంలోంచి చెరిగిపోదు అంటే ఇలాగే కృంగి కృంగి కృషించిపోతుంటావా ఒక్కటడుగుతా అడుగుతాను చెప్పు నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవాలన్న కోరిక లేదా ఎందుకు లేదు మల్లిక నేను ఇప్పుడు చేయబోతున్న పని అదే అయితే ఇంకేం ఆ దౌర్భాగ్యుణ్ణి నీ మనసులోంచి బయటకు తోసేసి కొత్త జీవితం మొదలుపెట్టు కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఇంత కఠినయమం ఎందుకు మల్లిక జీవితంలో ఒక అధ్యాయం ముగిసినంత మాత్రాన ఆ అధ్యాయం తాలూకు ప్రభావం తర్వాతి అధ్యాయం మీద ప్రసరించకుండా ఉంటుందా చూడు ఇంతకు ముందే ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆ ఆలోచన ఓ నిర్ణయంగా కూడా మారిపోయింది నేను మళ్ళీ చదువుకుందాం అనుకుంటున్నాను ఓ మృదు సుగంధం వీచినట్లయింది మల్లిక వైపుగా ఏమిటి అంది ఆనందోద్రేకలతో అవునే చాలా చిత్రమైన ఊహ వచ్చింది నర్సింగ్ చదువుదాం అనుకుంటున్నాను మల్లిక స్నేహితురాల వైపు విస్మయంగా చూసింది ఏ పరిస్థితులు ఆమెకి కోరికను కలిగించాయి తను ఓ వ్యాధిగ్రస్తురాలిగా ఉండటమా ఈ మధ్య తరచూ డాక్టర్ని ఉండటం వల్ల కలిగిన ఉత్తేజమా ఇటీవల ఒకసారి తన తల్లిని గుంటూరు ఆసుపత్రిలో చేర్చినప్పుడు చూడటానికి భారతి వచ్చింది ఆమె అక్కడ ఉన్న కాసేపు అక్కడ అటు ఇటు చలాకిగా తిరిగే నర్సులను వాళ్ళు చేసే పనులని ఉత్సాహంగా తిలకిస్తూ కూర్చుంది చూడవే తెల్లటి యూనిఫారాలు వేసుకొని వార్డుల్లో తిరుగుతూ ఎలా తమ సేవాధర్మం నిర్వర్తిస్తున్నారో వాళ్ల వృత్తి సాటి వాళ్ళు ధన్యజీవులు అంది తర్వాత ఉద్రేకంగా ఒకటి రెండుసార్లు ఏది ఏమైనా మల్లిక సంతోషించింది తన స్నేహితురాలు విధిని నిందిస్తూ ఇంట్లో కూర్చొని జీవితాన్ని గాఢాంధకారం చేసుకోక సజీవమైన ఓ వృత్తిని ఎన్నుకోవటానికి నిశ్చయించుకుంది ఇది మానసికంగా ఆమెకు మందులా పనిచేస్తుంది ఎంతోమంది ప్రజల్ని పలకరిస్తూ ఉండాలి ఎంతోమందితో కలిసిమెలిసి తిరగాలి ఆమె దిగుళ్లకు మానసిక తాపాలకు అవకాశం ఉండదు నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేవ కాబట్టి నీకు సీటు తప్పకుండా వస్తుంది భారతి తప్పకుండా చేరు కానీ ఇంకో మూడు నెలల టైం ఉందనుకుంటాను కోర్సు ప్రారంభం అవటానికి ఈలోగా నీ ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా చక్కదిద్దుకో నీ ఆ అనారోగ్యం నీ పురోగమనానికి ఎప్పుడూ అడ్డు తగలకూడదు తెలిసిందా అంది తన హర్షం వెలిబుచ్చుతూ కానీ ఈ మలుపులో ఈ పరిణామంలో అంతర్లీనంగా ఆమెకు విషాద గరిమ కానవచ్చింది అది గుర్తుకు వస్తే గుండెల్ని కోసే విషాదం ఆ విషాదం భరించలేక ఆమె అప్పటికప్పుడు ఒక తీవ్రమైన నిశ్చయం చేసేసుకుంది అది చాలా విపరీతమైన నిర్ణయం ఆమె జీవితానికి అంతటికీ సంబంధించిన సమస్య మరో మూడు నెలలు గడిచిపోయాయి ఈ మూడు నెలల్లో భారతి గుర్తుపట్టనంతగా మారిపోయింది నిరంతరం ఒకటే దీక్ష ఒకటే తపస్సు తను మామూలు మనిషి కావాలి ఎప్పటి రూపాన్ని తెచ్చుకోవాలి ఎవరికోసమో తెలియదు ఎందుకోసమో తెలియదు వేసవి ఎండలు విశ్వరూపం దాల్చేసరికి భారతి రూపం కూడా చాలా మార్పు వచ్చేసింది నువ్వు ఇదివరకు కూడా ఇంత అందంగా లేవు తెలుసా రాను రాను కళ్ళు కుట్టేటట్లుగా తయారవుతా తయారవుతున్నావు నీ ఆరోగ్యాన్ని చూస్తే అసూయ కూడా చేస్తోంది పాపం ఆ దౌర్భాగ్యాన్ని చూస్తే జాలేస్తోంది అనేది మల్లిక ఆ దౌర్భాగ్యుణ్ణి నువ్వెన్నటికీ క్షమించేట్లుగా లేవే అంది నవ్వుతూ భారతి క్షమించటమా ఎప్పుడన్నా ఎదురు పడితే ఆరు నెలలు మంచాన పడేటట్లుగా చివాట్లు పెడతాను భారతి ఒకరోజు బుట్టెడు పళ్ళు తీసుకుని బెజ బెజవాడలో డాక్టర్ గారు ఆసుపత్రి ముందు రిక్షా దిగింది రిక్షావాడు బుట్ట తీసుకుని వెనకరాగా మెట్లెక్కి లోపల అడుగుపెట్టింది డాక్టర్ సాగర్ తల వంచుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు అలికిడు వేణి తల ఎత్తి చూసి మీరా అన్నాడు అతని కంఠంలో ఆనందం తొణికిసలాడింది మరో నిమిషంలో అతను పరిస్థితి అర్థం చేసుకున్నాడు వెంటనే లజ్జితుడవుతూ ఎందుకండి ఇవన్నీ మీరు మొత్తానికి భలే వారే అన్నాడు రిక్షావాడు అంతకు మునిపే పెట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు భారతి కూడా సిగ్గుపడుతూ తల వంచుకొని నిరాకరించకండి ఏదో నా కృతజ్ఞత అంది ఆర్ద్రత నిండిన కంఠంతో అంటున్న హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో బరువుగా ఉన్న కవర్ తీసి అతని బల్ల మీద ఉంచింది అతను మరింత దిగ్భ్రాంతుడై ఇదేమిటి అన్నాడు మీ ఫీజు ఎందుకు ఈసారి ఆమెకు నవ్వు వచ్చి తల కొద్దిగా ఎత్తి అతని వెంక చూస్తూ డాక్టర్లకి ఫీజు ఎందుకు ఇస్తారు నెలల తరబడి మీ చేత ఫ్రీగా వైద్య సహాయం పొందేశాను ఇహనన్నా విముక్తి కలిగిస్తారేమోనని అంది ఈ మందులు తీసుకోవటం అప్పుడప్పుడు వచ్చి పరీక్ష చేయించుకోవటం నిజంగా మీకు బరువుగా ఉందా మీ మీరు పేషెంట్ అయితే తెలుస్తుంది నెలల తరబడి ఈ శిక్ష అనుభవించడం ఎంత కష్టమో అతను విభ్రాంతుడై ఆమె ముఖంలోకి చూశాడు నిర్మలమైన ఆమె విశాల నేత్రాల్లో నీలి నీడలు కనిపించాయి వెంటనే మాట మారుద్దామని ఓహో అవునవును మీకు నేను నయం చేశాను కదా ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మర్చిపోయాను ఏమీ అనుకోకండి అంటూ ఆ కవర్ తీసుకుని జేబులో పెట్టుకొని అన్నట్లు నిలబడే ఉన్నారు కూర్చోండి అన్నాడు భారతి కుర్చీలో కూర్చొని బల్ల మీద తన సన్నని వేళ్లను అటూ ఇటూ కదుపుతూ మీరు లెక్క చూసుకోకుండానే జేబులో పెట్టుకున్నారు నేను చాలా బీదదాన్ని ఏదో నా తర్వాత ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది అతని గుండె కెలికినట్లయి మళ్ళీ అంతలోనే సర్దుకొని నవ్వటానికి ప్రయత్నిస్తూ అవునవును మీరు చాలా బీదవాళ్ళు అందుకే అంత బరువైన కవర్ ఇచ్చారు నా మాట నమ్మండి నేను ప్రాక్టీస్ పెట్టాక ఇంత బరువుగా ఎవరూ బిల్ పే చేయలేదు అన్నాడు భార భారతి హాసం చేసింది మీరు ఇంత అల్ప సంతోషలైతే జీవితంలో ఎప్పుడూ ఒక కారును కూడా కొనుక్కోలేరు అంది పోనివ్వండి అనేకమైన తీరని కోరికల్లో అది కూడా ఒకటి అయిపోతుంది ఒక నిమిషం నిశ్శబ్దంగా గడిచింది మనం కాఫీ తీసుకుందామండి అన్నాడు చప్పునతను ఆమె జవాబు చెప్ ఇచ్చేందుకు కూడా వ్యవధి లేకుండా బాయిని పిలిచి రెండు కాఫీలు తీసుకురమ్మన్నాడు వేళకాని వేళ ఇప్పుడు కాఫీ ఎందుకండి అనగలిగింది వేళకంతా ఎవరింట్లో వాళ్లే ఉంటారు కదండి అప్పుడు ఇవ్వటం సాధ్యం కాదు కదా అతని మాటలకి ఆమెకి నవ్వు వచ్చింది మెత్తగా నవ్వి ఊరుకుంది కాఫీ వచ్చాక భారతి కప్పు చేతిలోకి తీసుకుని కొద్ది కొద్దిగా తాగుతూ మధ్యలో తల ఎత్తి అతని వెంక చూస్తూ నేను ఇంకా రానక్కర్లేదు కదండి అంది అంటే అంటే నాకు పూర్తిగా నయమైనట్లే కదా పూర్తిగా కంటే ఎక్కువగా కూడా చూడండి మీరు నాకు నిజంగా విభ్రాంతినే కలిగిస్తున్నారు మొదటిసారి మీరు నాకు దగ్గరకు వచ్చినప్పటి రూపాన్ని ఊహించలేకుండా ఉన్నాను అతని పట్ల ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది కానీ ఆమె మాటల రూపంలో బయటకు వ్యక్తం చేయటానికి వయసు చాలదు అనుభవము చాలదు కాఫీ కప్పు బల్ల మీద పెట్టి సంకోచిస్తూ అడిగింది నేనింకా నేనింకా అందరితో కలిసి తిరగొచ్చు కదండి అతని గుండె మళ్ళీ కలుక్కుమంది మీతో కలిసి తిరగటానికి ఇతరులు ఉబలాట పడాలి ఆ దశ నుంచి ఎప్పుడూ దాటిపోయారు కథ かだこのサーグトンで... కొనసాగుతుంది